హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం వచ్చేసింది ప్రతి ఊర్లోనూ బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు గ్రామ దేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజను కూడా జరుపుకోవడం సాంప్రదాయం హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి ఆషాఢమాసమంతా ప్రతి గురువారం ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్ని బోనం అంటారు అన్నం అనేది సకల జీవులకు ఆహారం అలాంటి ఆహారాన్ని అమ్మవారు మనకిస్తుంటారు అందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు పండగ చేస్తుంటాం గోల్కొండ కోటతో పాటు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం లాల్ దర్వాజా సంహవాసిని ఆలయం తదితర ఆలయాల్లో ఈ బోనాలు సంబరాలు చాలా బాగా సాగుతాయి ఘటోత్కోత్సవం అంటే కలశంలో అమ్మవారికి స్వాగతం పలకడం అమ్మవారికి కలశంతో స్వాగతం పలికితే అన్ని శుభాలే జరుగుతాయి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి పలహారం బండిలో వేడుకగా ఆలయానికి తీసుకువెళ్తారు ఒక కొత్త కుండను తీసుకొని అందులో బెల్లము పాలు కలిపిన వంటకాన్ని కుండలో పెట్టి కుండకి సున్నం రాసి పసుపు కుంకుమలతో అలంకరించి వేప కొమ్మలను కట్టి దానిపైన దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం నెల రోజుల పాటు జరుపుకున్న ఈ పండుగకు భక్తులు బోనాలు సమర్పించడానికి బారులు తీరుతారు ఈ పండుగ మొదలైన రోజు నుండి చివరి దాకా ఎల్లమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది జాతరలో పోతురాజులు రకరకాల వేషధారులు నాట్యం చేస్తూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతారు ఇంతకీ బోనాల పండుగ చరిత్ర ఏమిటంటే కాకతీయుల కాలం నుండి ఈ బోనాల పండుగ ఆచారంగా వస్తుందని మన పూర్వీకులు చెప్తున్నారు అమ్మవారు ఆషాఢ మాసంలో ఆడపడుచుగా పుట్టింటికి వస్తుందని ఆమెకు ఎంతో ఇష్టమైన పిండి వంటలను వండి కొత్త కుండలో నైవేద్యంగా సమర్పించడమే బోనాల పండుగ అని చెబుతుంటారు ఇక్కడ మరో విషయం ఏమిటంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో మలేరియా వ్యాధి వచ్చి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు ఇదంతా అమ్మవారికి ఆగ్రహం వచ్చినందుకే జరిగిందని భావించిన ప్రజలు అప్పటి నుండి ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాల జాతరను జరిపించాలని నిర్ణయించుకున్నారు ఆ విధంగా వచ్చినదే బోనాల జాతర ఈ పండుగ వెనుకున్న ప్రధాన కారణం మలేరియా మశూచి వంటి అంటువ్యాధులు ప్రజలకు అంటకుండా ప్రకృతి ప్రళయాలను సృష్టించకుండా తమని తమ కుటుంబాలను పాడి పంటలను రక్షించమని అమ్మవారిని వేడుకుంటూ ఈ వేడుకలు జరుపుతారు ఈ రోజు నుండి తెలంగాణ ప్రాంతాలలో హై హైదరాబాదులో బోనాలు ఎంతో ఘనంగా ప్రారంభిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్